ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా అండి? దేవుని మహాకృపను బట్టి మరొక నూతన ఉదయం అనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ అనుదిన వాక్కుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం. రూతు గ్రంథం 1:8 యెహోవా మీ ఎడల దయచూపును గాక. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు దయ చూపించే దేవుడు అండి. ఆయన దయగలిగిన వాడు, దయామయుడుగా ఉన్నాడు. దీనుల ఎడల దయచూపువాడు ఆయన, దయగల వారిపై దయచూపించువాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచున్నది. కనుక ఆయన దయను మనం పొందుకోవాలి. దయగల వారిపైన దయ చూపిస్తాడు గనక దయగలిగి జీవించండి. దేవుని దయను మీరు పొందుకుంటారు. ఆనాడు నయోమి తన కోడండ్రు ఇద్దరితో కూడా చెప్తున్నది, నా ఎడల మీరు దయ చూపినట్లుగా యెహోవా మీ ఎడల కూడా దయచూపును కాక అని వారిని దీవించి ఆశీర్వదించి పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత రూతు నయోమి వెంబడి వచ్చినది. మోయాబు విడిచి బెత్లహేంకి వచ్చిన తర్వాత బోయాజు పొలములోనికి ఒక పనికత్తెగా వెళ్ళినది. పొలములో పనులు ఏరుకోవడానికి వెళ్ళిన రూతుకు దేవుడు నిజంగా ఎంత దయ చూపించాడో తెలుసా? ఆ పొలములోని ఒక మంచి యజమానురాలిగా రూతును దేవుడు దీవించాడు. హల్లెలూయా. నిజంగా పని చేయడానికి వెళ్ళింది. అక్కడ పొలంలో చాలా కష్టపడి నమ్మకముగా మంచి సత్ప్రవర్తన కలిగి నిలకడగా ఉండి పనిచేసిన రూతు పట్ల దేవుడు ఎంతో దయ చూపించాడు. బోయాసును బట్టి, రూతును బట్టి దేవుడు నిజంగా ఎంతో కృప చూపించి ఆ దయను బట్టి రూతు ఆ పొలములో యజమానురాలిగా నిలబడింది. కనుక దేవుని దయను మనం పొందుకుంటే పని చేసేవారికి కూడా దేవుడు ఉన్నత స్థితిలో నిలబెడతాడు. నమ్మకముగా ఉంటే, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు ఉంటాయి. కనుక దేవుని దయ పొందుకుంటారు. నమ్మకంగా పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే, మంచి ప్రవర్తన కలిగి ఉంటే, తగ్గించుకుని ఉంటే దేవుని దయ తప్పకుండా ఉంటుంది. కనుక దేవుని దయను పొందుకుని మనం దీవించబడదుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడా, నీకు వందనాలు. నీవు దయామయుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. దీనులేళ్ల దయ చూపించి వాడవు నీవయ్యా. నీ దయ కలిగి మేము వర్ధిల్లడానికి, నీ దయను పొందుకుని ఉన్నత స్థితిలో నిలబడడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మా ప్రియులు ఎంతమంది అయితే నీ దయ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నీ దయను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని దీవించండి. వారి చదువుల్లో, పనుల్లో, ప్రయాణాల్లో, ప్రతి విషయాల్లో కూడా మీ దయను చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. దయ కలిగిన వారిపై దయ చూపించువాడవు కనుక ప్రభువా, మా ప్రియులందరూ మీ సన్నిధిలో దయ కలిగి జీవించడానికి, నీ దయను పొందుకోవడానికి, నీ కృపలో వర్ధిల్లడానికి మీ సహాయం అనుగ్రహించమని, నీ దయలోని ఆశీర్వాదాలన్నీ కూడా మా ప్రియులందరూ పొందుకోవడానికి సహాయము చేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీ ఎడల దయ చూపించును గాక. ఆమేన్.